వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. మనం ఇక్కడ ఈ వీడియోలో ఏం చూసుకుందామంటే, ఆల్రెడీ పిఐఈ అనేది పెట్టడం జరిగింది. పిఐఈ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. విద్యకు సంబంధించిన ఆర్టికల్స్, విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, విద్య గురించి ప్రాచీన విద్య, మధ్యయుగ విద్య, ఆధునిక విద్య, మరియు ఈ ఆధునిక విద్య నుంచి స్టార్ట్ అయినట్టుగా మనకు చట్టాలు 1813 చార్టర్ చట్టం కానీ, లార్డ్ మెకాలో చట్టం కానీ, అవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ వీడియోస్లో. మనము లింక్ అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక చట్టం రావడానికి ముందు చట్టంతో లింక్ అనేది ఉంటుంది, ఇంకో చట్టం రావడానికి ముందు చట్టంతో లింక్. అలా గనక మనం చదువుకున్నట్టయితే చాలా బాగా గుర్తుంటుందండి. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూసేయండి. మనకు ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది, మరియు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇక్కడ మనకు సార్జెంట్ నివేదిక, సార్జెంట్ నివేదికతో ఏమైందంటే, మనకు స్వాతంత్ర పూర్వ కమిషన్లు లేదా కమిటీలు అనేటివి పూర్తవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానంతరము వచ్చినటువంటి కమిషన్స్ అనేటివి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ బిట్స్ అనేటివి దీంట్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి రావడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా కొటారి ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ ఏదంటే కొటారిని చాలా చాలా ఇంపార్టెంట్ మనకు టెట్లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ యశ్పాల్, రాధాకృష్ణ కమిషన్, మొదలియార్ కమిషన్, ఇవి మెయిన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఎన్ఈపి ఉంది కదా, జాతీయ విద్యా విధానం 1986 ఇంపార్టెంటే, 1968 ఇంపార్టెంటే, మరియు ఇప్పుడు 2020లో వచ్చింది, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇవన్నీ చూసుకుందాము. నెక్స్ట్ మనకు స్వాతంత్ర పూర్వ కమిషన్స్ లో చూసినట్టయితే హంటర్ కమిషను, షాడ్లర్ కమిషను, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదువుకోవాల్సి వస్తుంది. ఇంకా చూసినట్టయితే మనము ఇక్కడ ఏం చెప్పుకుందామంటే, ఫస్ట్ స్వాతంత్రం తర్వాత మనకు 45లో స్వాతంత్రం వచ్చింది. 1945-4లో సార్జెంట్ నివేదికతో మనకు స్వాతంత్ర పూర్వ కమిటీలు కంప్లీట్ అయిపోయాయి. 1945 తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి కమిషన్స్ అంటాము. ఇక్కడ వచ్చిన చూసినట్టయితే ఫస్టే మనకు రాధాకృష్ణ కమిషన్ అనేది పరిచయం చేసుకోబోతాము. దీన్ని ఏమంటారు, విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ అని కూడా అనడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్ చూసుకున్నట్టయితే 1948లో నియమించడం జరిగింది. దాని నివేదిక అనేది 1949లో అందజేయడం జరిగింది. కాబట్టి మనము 48-49 అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మన పేర్లోనే ఉంది, ఏమని, రాధాకృష్ణన్. అంటే ఎవరు దీనికి అధ్యక్షత వహించింది, రాధాకృష్ణన్. ఈయన ఏం చేసేవాడంటే, కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండేవాడు ఈయన. అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఈయన కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండేవాళ్ళు. అందుకే ఈయన నిర్మించాడు. ఎందుకు, విశ్వవిద్యాలయాల మీద వాటి యొక్క విద్యా లక్ష్యాలు అనేవి ఏర్పరచడానికి, వాటిని విశ్వవిద్యాలయాన్ని ఉన్నతంగా తీసుకోబోవాలి. సో అవి ఉన్నతంగా తీసుకోబోవడానికి విద్యా లక్ష్యాలు అనేటివి ఏర్పాటు చేయడం కోసం ఈ కమిటీ అనేది నియమించడం జరిగింది. వాటిని సమీక్షించి వాటికి కొన్ని లక్ష్యాలు అనేటివి పేర్కొంటుంది, మరియు ఆ లక్ష్యాలు సాధించాలంటే కొన్ని సిఫార్సులు చేయాలి కదా, ఆ సిఫార్సులు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్స్ చూసుకుందాం, ఇంకా బిట్స్ అనేటివి చూసుకుందాము. విశ్వవిద్యాలయ కమిషను లేదా రాధాకృష్ణ కమిటీ అని కూడా అంటాము. ఇవి పేర్కొన్నటువంటి లక్ష్యాలు చూసినట్టయితే మనకు వేటి గురించి పేర్కొనింది అంటే, విశ్వవిద్యాలయాల యొక్క విద్యా లక్ష్యాల గురించి పేర్కొనడం జరిగిందండి. మెయిన్ ఫోకస్ అనేది ఇక్కడ పెట్టినాము, అది విశ్వవిద్యాలయాల యొక్క విద్యా లక్ష్యాల పైన. అందుకే మనకు ప్రాథమిక కాదు, ఉన్నత కాదు, మాధ్యమిక కూడా కాదు. పేర్లోనే ఉంది కదండి మనకు, విశ్వవిద్యాలయ విద్యా కమిషను. పేర్లు అనేటివి చాలా ఇంపార్టెంట్, మనకి కన్ఫ్యూజ్ అవుతారేమో మీరు. కాదండి, కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని దేన్ని అంటారంటే షాడ్లర్ కమిషన్ అంటారు. ఇది ఓన్లీ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. అలాగే మనకు హంటర్ కమిషన్ కి ఇంకో పేరుగా ఏం చెప్పుకున్నాం మనము, తొలి భారతీయ విద్యా కమిషన్ అని చెప్పుకోవడం జరిగింది. అందుకే అన్ని ముందు పాస్ట్ గా చూసారంటే, పాస్ట్ వీడియోస్ మీకు ఆర్డర్ అనేది బాగా తెలుస్తుంది. ఒక ఆర్డర్ గా చదువుకున్నారంటే మీకు మర్చిపోయే అవకాశం అనేది లేదు. మనం వీడియోస్ చాలా రివిజన్ చేస్తూ మరి చెప్పడం జరిగింది. పాస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వీడియోకి నెక్స్ట్ కమిషన్ కి ఏంటంటే లింక్ ఉందా అని చెప్పి వివరిస్తూ చెప్పడం జరిగింది. వినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేయండి.
రాధాకృష్ణ కమిటీ సూచించినటువంటి విద్యా లక్ష్యాలు ఏమిటి? ఈ విశ్వవిద్యాలయం మీద లక్ష్యాలు అనేది సూచించారు కదా, ఆ విద్యా లక్ష్యాలు ఏమిటి? అంటే విశ్వవిద్యాలయం అనేది ఎలా ఉండాలి, దాన్ని స్థాపించాలంటే ఏ లక్ష్యంతో స్థాపించాము అని చెప్పి, పిల్లవాళ్ళలో ఏం చేయాలంట, నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందించడమే విద్యా లక్ష్యంగా పేర్కొంది విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క విద్యా లక్ష్యం. ఫస్ట్ ఏం చెప్పిందంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించడము, అంటే వాళ్ళకి రాజకీయ పరంగా, పరిపాలనా పరంగా కానీ, వాణిజ్యం పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, లేదా వ్యవసాయం చేయడానికి కానీ, పరిశ్రమల్లో పనిచేయడానికి కానీ మొదలగు రంగాలు, ఏ రంగాలైనా సరే అండి, ఆ రంగాల్లో కావలసినటువంటి నాయకత్వ లక్షణాలు, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నాయకత్వ లక్షణాలు కావాలి. రాజకీయాలు చేయడానికి ఒక నాయకత్వ లక్షణాలు, వ్యాపారం చేయాలంటే ఇంకొక స్కిల్ అనేది ఉండాలి, వాణిజ్యం వ్యవసాయం చేయడానికి ఇంకో స్కిల్ ఉండాలి, పరిశ్రమలకు ఒక స్కిల్. అలాగా వివిధ రంగాలలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అనేటి పిల్లలకు నేర్పించాలి, వాళ్ళలో పెంపొందించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే లక్ష్యంగా పెట్టుకునింది. నెక్స్ట్, మన భారతీయ నాగరికత మరియు సంస్కృతిని కాపాడాలి. అందుకే మనకు విద్యలో చూసినట్టయితే ఎవ్రీ క్లాస్ లో మనకు సంస్కృతి గురించి, మన నాగరికత గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి టచ్ లోనే ఉంటుంది. ఎందుకంటే మన దేశం గురించి మనకు పిల్లవాళ్ళకి అర్థమయ్యేటట్టు బాగా చెప్పాలి. ఇది విశ్వవిద్యాలయ స్థాయిలో స్థాపించాల్సినటువంటివి చెప్పడం జరుగుతుంది. ఏ విశ్వవిద్యాలయం అయినా సరే, వాళ్ళ సిలబస్ లో అయినా సరే, భారతీయతకు సంబంధించి సంస్కృతి, వాటి నాగరికత గురించి ఉండాలి, వాటిని కాపాడాలి. వాటి గురించి చెప్పినప్పుడే కదా పిల్లవాళ్ళకి దాని మీద గౌరవం అనేది పెరిగి దాన్ని కాపాడతారు. అందుకే వాళ్ళు ఇలా చేయడం జరిగింది లక్ష్యాల్లో, అది కూడా ఒకటి పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్, నైతిక విలువలు అనేది పెంపొందించాలి. పిల్లవాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, నైతిక విలువలు అనేది పెంపొందించాలి. ఇక్కడ పిల్లవాళ్ళు అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళకు ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు చెప్పుకుంటున్నాం కాబట్టి విశ్వవిద్యాలయంలో వాళ్ళ స్టూడెంట్స్ ని మనం పిల్లవాళ్ళు అనడం జరుగుతుంది. పైవన్నీ సరైనవి, ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నారు, విద్యా లక్ష్యాలు ఇవన్నీ అని చెప్తున్నారు. ఇంకా ఏమున్నాయి, మొత్తానికి విద్యా లక్ష్యాలు అనేవి 6 సూచించడం జరిగిందని. పై 3 ఈ 3, పౌరసత్వ శిక్షణ అనేది ఇవ్వాలి. అంటే ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో సమాజంలో వాడికి శిక్షణ అది ఇవ్వాలి. ఎదుటి వారితో ఎలా మెలగాలి, సమాజంలో ఉన్నటువంటి మిగతా ప్రజలతో ఎలా మెలగాలి అనేది, శారీరక మానసిక అభివృద్ధి చెందేలా ఇవ్వాలి శిక్షణ అనేది. శారీరకంగా బాగా బలంగా ఉండేటట్టు వాళ్ళకి మంచి చెడ్డలు చెప్తూ ఉండాలి, మానసికంగా కూడా ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా వాళ్ళు కంట్రోల్ చేసుకునేటట్టు, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అలాంటివన్నీ మానసిక అభివృద్ధి కిందికి వస్తాయి. ఏదన్నా ఓడిపోయినామంటే కృంగి కుషించిపోకుండా మనల్ని మనం నిలదొక్కునే అంత మానసిక ధైర్యము, ఇలాంటివన్నీ దీని కిందికి వస్తాయి. అలాంటి వాటిల్లో వాళ్ళు పడి చిక్కుకోకుండా వాళ్ళకు అభివృద్ధి అనేది చెందేలా వాటి వాల్యూ అనేది తెలియజెప్పాలి. అంతర్జాతీయ తత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలి. అంటే ఓన్లీ భారతదేశం అంటే మందే కాదు, భారతదేశం అంటే ఏంటి, భిన్నత్వంలో ఏకత్వము. సో ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఓన్లీ భారతదేశం వరకే కాకుండా అంతర్జాతీయంగా మిగిలిన దేశాలతో కూడా వీళ్ళు సమంగా నైతిక విలువలు పాటించేటట్టు వీళ్ళల్లో పెంపొందించాలి, ఆ తత్వాన్ని అనేది పెంపొందించాలి. పైవన్నీ సరైనవే. ఇంకా విశ్వవిద్యాలయం అంటే అదే కదండి, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు, జాబ్స్ కానీ ఏవైనా. అలాగా వేరే దేశాలతో కానీ, వేరే కంట్రీస్తో కానీ మనకు వాళ్ళకి మంచి మంచి సంబంధాలు ఏర్పరచాలి. అందుకోసమే వీళ్ళు అంతర్జాతీయ తత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలని చెప్పి ఆ విద్యా లక్ష్యాలు పెట్టడం జరిగింది. నెక్స్ట్, 6 విద్యా లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ లో మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది చేసుకుందాము. విశ్వవిద్యాలయ కమిషన్ రాధాకృష్ణ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏంటివి? మనకి ఇక్కడ లక్ష్యాలు వేరు, సిఫార్సులు వేరు. దేని లక్ష్యం అంటే విద్యా లక్ష్యాలు, విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క లక్ష్యాలను అమలు చేయడానికి ఏం కావాలి, కొన్ని విధానాలు అనేవి పాటించాలి, వాటినే సిఫార్సులు అంటాము. సో లక్ష్యాలకి సిఫార్సులకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. మనం పైన చెప్పుకున్న 6 లక్ష్యాలు అయితే వాటిని సాధించడానికి మనము ఈ సిఫార్సులు అనేది చేసుకుంటున్నాం. అంటే కొన్ని రూల్స్ అనేది పెట్టుకుంటున్నాం, ఇలా విధానం ఉండాలి, పరిపాలన ఇలా ఉండాలి అని చెప్పి, వాటినే సిఫార్సులు అంటాం. ఇక్కడ చూసుకున్నట్టు సిఫార్సులు చాలా దండిగా ఉన్నాయి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకటి నుంచి మనకు డెప్త్గా ఉంటుంది కాబట్టి మ్యాటర్ అనేది మనము ఒక్కో కమిషన్ కి ఒక్కొక్క వీడియో అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాటర్ చాలా డెప్త్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. సిఫార్సులు చూసినట్టయితే మనకి ఏమని చెప్పారంటే, ఫస్ట్ ఫస్ట్ గా విశ్వవిద్యాలయాల్లో 3 రకాల ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. 3 రకాలు, వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్స్, రీడర్స్, లెక్చరర్స్.
ఉండాలి అని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే లెక్చరర్స్ని వీళ్ళే నియమించుకోవచ్చు. ఎవరు విశ్వవిద్యాలయం వాళ్ళు, వాళ్ళ స్కిల్ ఆధారంగా, అంటే లెక్చరర్ యొక్క స్కిల్ బాగుందంటే వీళ్ళే విశ్వవిద్యాలయం వాళ్ళు ఏం చేయాలి నియమించుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే లెక్చరర్గా ఎక్కువగా అనుభవం పొందినటువంటి, అంటే బాగా బాగా చెప్పి చెప్పి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా టీచింగ్, ఆ ఎక్స్పీరియన్స్ పొందినటి వారిని ఏం చేయాలి, రీడర్స్గా నియమించాలి. ఈ రీడర్స్లో బాగా ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళని ప్రొఫెసర్స్గా నియమించాలి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒకటే అండి ఉంటుంది బాధ్యత అనేది, ఏంటంటే నేరుగా ఎన్నుకునే బాధ్యత లెక్చరర్స్కి మాత్రమే ఉంటుంది, అంటే లెక్చరర్స్ని ఎన్నుకునే మాత్రమే ఉంటుంది విశ్వవిద్యాలయం వారి కమిటీకి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలి, రీడర్స్ని ప్రొఫెసర్స్ని ఎవరంటే వాళ్ళు పెట్టేకి లేదు, లెక్చరర్స్గా అనుభవం ఉండుండాలి. నెక్స్ట్ ప్రొఫెసర్స్ పెట్టాలంటే రీడర్స్గా అనుభవం ఉండాలి, వాళ్ళనే మనం ఇలా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది ఫస్ట్ రూల్. నెక్స్ట్ చూసినట్టయితే విశ్వవిద్యాలయాల్లో మార్పు రావాలంటే మాధ్యమిక విద్యలు సంస్కరించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చిన బిట్ ఇది, లాస్ట్ డిఎస్సికి 2018 డిఎస్సికి 2004 డిఎస్సికి వచ్చినటువంటి బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ యూనివర్సిటీలలో మార్పు రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చూడండి ప్రాథమిక విద్య పిల్లవాడికి అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి, పూర్వ ప్రాథమిక విద్య అనేది అలవాటు అయి ఉండాలి అంతే కదా. పిల్లవాళ్ళు ఫస్ట్ నర్సరీకి వెళ్ళింటే తర్వాత మామూలు స్కూల్కి వెళ్ళడానికి మగ్గు చూపుతారు, అలవాటు అవుతుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, విశ్వవిద్యాలయాల్లో మార్పు రావాలంటే ఫస్ట్ మాధ్యమిక స్థాయిలో విద్య అనేది సంస్కరించాలి, అప్పుడే మార్పు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది రాధాకృష్ణన్ కమిషన్ అనేది, రాధాకృష్ణన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పిహెచ్డి పీజీ కోర్సులు అనేటివి ప్రవేశం, అంటే ప్రవేశం అంటే వాటికి మనము ఎంట్రన్స్ టెస్టులు పెడతారు కదా, ఎంట్రన్స్ టెస్టులు అనేటివి అఖిల భారత ప్రతిభ ఆధారంగా చేర్చుకోవాలి. అంటే మన స్టేట్ వైడ్ కానీ లేదా కంట్రీ వైడ్ కానీ, కంట్రీ వైడ్ ఉండదు నాకు తెలిసి, స్టేట్ వైడే ఆధారంగా తీసుకొని మనకు అందట్లో 40గా పెట్టాలి అని చెప్పి, డిస్టిక్ వైజ్ కాకుండా స్టేట్ ర్యాంక్ అంటాం కదా, స్టేట్కు పోలుస్తూ వాళ్ళకి ప్రతిభ అనేది విడుదల చెయ్యాలి ఎంట్రన్స్ టెస్టులకు, ఎంఏకి ఎంఎస్సికి ఎంకామ్కి పిహెచ్డికి పీజీ వాటికి. యూజీసీ ఏర్పాటు చేయాలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లేదా కమిటీ. ఏమిటంటే ఇది విశ్వవిద్యాలయాల విరాళాల సంఘము, అంటే విశ్వవిద్యాలయాల విరాళాలు తీసుకోవచ్చు, కమిషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి వాటికి వాటే అని చెప్పి, యూజీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. పై ఇవన్నీ ఈ సిఫార్సులు అవుతాయి. ఇంకా కొన్ని సిఫార్సులు చూసుకుందాం మనం ఇక్కడ. ప్రాంతీయ భాషలోనే విశ్వవిద్యాలయాల్లో బోధన జరగాలి, అంటే వాళ్ళ ప్రాంతీయ భాషలోనే విశ్వవిద్యాలయం బోధన జరగాలి, అప్పుడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది మ్యాటర్ అంటున్నారు. పరీక్ష విధానంలో ఏం చేయాలంట, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, రెండిటికి సమన్వయం చేయగలగాలి, అంటే ఇవి ఈక్వల్ గానే ఉండాలి, ఇవి ఈక్వల్ గానే ఉండాలి. పేపర్ అంతా ఎస్ఏ క్వశ్చన్స్ ఉండకూడదు, పేపర్ అంతా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండకూడదు, రెండిటి మధ్య సమన్వయం అనేది ఉండాలి అని చెప్తున్నారు. స్త్రీ విద్య కోసం ఏం చేయాలంట, మహిళలకు కళాశాలలు కట్టించాలి. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు యూనివర్సిటీలు అంటే పక్క పక్క దూరంగా ఉన్న వాటికి రాలేరు కదా, సో వాళ్ళ కోసము గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయించాలి అని చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితాలోకి తేవాలి, ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి అంటే ఏంటంటే కేంద్రము ప్లస్ రాష్ట్రము రెండు బాధ్యత వహించేటట్టు ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి అని చెప్పి విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రకటించారు, విశ్వవిద్యాలయ కమిషను లేదా రాధాకృష్ణ కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చెప్పాను కదా ఇట్లా వచ్చే క్వశ్చన్ అయితే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిండి అండి, ఇది టెట్ కాదు కానీ డిఎస్సికే వచ్చేసింది డైరెక్ట్ 2018. విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత రావాలంటే ఏం చేయాలి, మాధ్యమిక విద్యను సంస్కరించాలి అని పేర్కొన్న కమిషన్ ఏంటి అంటే రాధాకృష్ణ కమిషన్, మాధ్యమిక విద్య కాదండి, ఎందుకంటే ఇది మనకు విశ్వవిద్యాలయ కమిషన్ అవుతుంది, ఇది దీని ఏమంటామంటే విశ్వవిద్యాలయ కమిషన్ అంటాం. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇది మాధ్యమిక విద్యను ఏమంటాం తెలుసా, మొదలియార్ కమిషన్ అంటాం, లేదా సెకండరీ విద్యా కమిషను అంతే కదా. మాధ్యమికని ఏమంటాము, సెకండరీ అంటాము, ప్రాథమికని ప్రైమరీ అంటాము, ఇలాగా ఇది మాత్రం రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అండి. రాధాకృష్ణ కమిషను, విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని చెప్పిన కమిషన్ ఏంటంటే మనకి రాధాకృష్ణ కమిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ అనేటివన్నీ కంపల్సరీ చూసుకోండి మీరు, ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
విశ్వవిద్యాలయ రాధాకృష్ణ కమిషన్ యొక్క మిగిలిన సిఫార్సులు ఇంకా ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్పడం జరిగింది. చూసినట్టయితే మనకి ప్రాథమిక విద్య అనేది 12 సంవత్సరాలుగా ఉండాలి. అంటే ఏంటివంటే మనకి 12 ఇయర్స్. ఇప్పుడు మనము స్కూల్ కి ఎప్పుడైతే వెళ్తామో 3 ఇయర్స్ వరకే వేస్తారు కదా పూర్వ ప్రాథమిక విద్యలు. అట్లా 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినంత వరకు మనకు 12 ఏళ్ల పాటు విద్య కొనసాగిస్తూ ఉండాలి. ప్రాథమిక విద్య అనేది 12 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాధాకృష్ణన్ కమిషను. నెక్స్ట్ డిగ్రీలో ఏం చేయాలంటే డిగ్రీకి 3rd ఇయర్ 3 ఇయర్స్ ఉండాలి. చూడండి 3 సంవత్సరాలుగా ఉండాలి. ప్రతి ఇయర్ వర్కింగ్ డేస్ ఎన్ని? 180 అండి, ఇక్కడ సారీ 108 పడింది. 180 డేస్. మరి సెకండ్ ఇయర్కి ఎన్ని వర్కింగ్ డేస్? 180 డేస్. 3rd ఇయర్కి ఎంత? 180 డేస్. అలాగా ప్రతి సంవత్సరం 180 రోజులు చొప్పున 3 సంవత్సరాలు విద్య అందించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది వ్యవసాయ విద్యకి. తర్వాత వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ రాధాకృష్ణనే చెప్పడం జరిగింది. ఇవన్నీ వ్యవసాయం మన మన అన్నిటిలో కల్లా పారిశ్రామిక వ్యవస్థలు వీటన్నిటిలో చూసుకుంటే వ్యవసాయ రంగమే చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి బాగా చేయడానికి ఏం చెప్పాలి అంటే ఇక్కడ స్టడీస్ లో విశ్వవిద్యాలయ స్థాయిలోనే వ్యవసాయ విద్యని కనుక ప్రవేశపెట్టినట్టయితే వాటి ప్రాముఖ్యత తెలిపినట్టయితే పిల్లవాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత కదా వ్యవసాయం మీద మక్కువ చూపి దాంట్లో దిగుబడులు ఎక్కువ సాధించడము ఎగుబడులు ఎక్కువ సాధించడం అలాంటివి జరుగుతాయి. సో దీంతో మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భావించడం జరిగింది రాధాకృష్ణ. అందుకనే వ్యవసాయ విద్యను అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీంతో మనకు అయిపోయినాయండి క్వశ్చన్స్. చాలా చాలా 8 క్వశ్చన్స్ వరకే చేయగలిగాము ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాటర్ కూడా అదే మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒకసారిగా రివిజన్ చేసుకున్నాము విశ్వవిద్యాలయ విద్య లక్ష్యాలు ఏంటివంటే న్యాయకత్వ లక్షణాలు పెంపొందించడము, నాగరికత సంస్కృతిని కాపాడము, నైతిక విలువలు పెంపొందించడం పిల్లవాళ్ళలో, పౌరసత్వ శిక్షణ అనేది పిల్లవాళ్ళకి ఇవ్వడము, శారీరక మానసిక అభివృద్ధి పెంపొందించడము, అంతర్జాతీయతత్వం అనేది పిల్లవాళ్ళలో పెంపొందించడం అనేటివి ఇవన్నీ లక్ష్యాలని చెప్పుకోవచ్చు. కమిషన్స్ ఈ కమిషన్ యొక్క విద్యా సిఫార్సులు చూసినట్టయితే 3 రకాల ఉపాధ్యాయులు ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎవరెవరు? లెక్చరర్స్, రీడర్స్, ప్రొఫెసర్స్. వీళ్ళని నేరుగా ఎన్నుకోవాలి. ఇక్కడ ఎక్కువ అనుభవం ఉన్న తర్వాతనే వీళ్ళకి రీడర్స్గా ఇవ్వాలి. ఇక్కడ ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని ప్రొఫెసర్స్గా నియమించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వవిద్యాలయాన్ని సంస్కరించాలనుకుంటే బాగుపరచాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధ్యమిక విద్యను సంస్కరించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నైతిక విలువలు పెంపొందించాలి. బోధన అనేది ప్రాంతీయ భాషలోనే ఉండాలి. ఎస్ఏ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని సమన్వయం చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి జాబితా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి జాబితాలోకి విశ్వవిద్యాలయాన్ని మార్చాలి అని చెప్పింది యూజీసీ యూనివర్సల్ గ్రాంట్ కమిషన్. 1953లో ఏర్పాటు చేశారు దీన్ని. 1956లో ఇది పార్లమెంట్ చట్టంగా, అంటే పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏం చేసిందంటే చట్టబద్ధమైన న్యాయాలు అందుకుంది. సో 1956ఏ మెయిన్ అనుకుంటాము. కల్పించింది ఎప్పుడంటే చట్టబద్ధమైన న్యాయాలు 1956, ఏర్పాటు అయింది ఎప్పుడంటే 1953. ఇక్కడ 12 సంవత్సరాల పాఠశాల విద్య ఎంతగా ఉండాలి? 12 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇదండి మనకు సంబంధించి ఈ వీడియోలో మనము దీంతో ముగించుకుంటాము ఏంటంటే రాధాకృష్ణన్ కమిషను. ఎందుకు వచ్చింది ఇది? విశ్వవిద్యాలయాల యొక్క విద్యా లక్ష్యాలు సూచించుటకు, వాటిని డెవలప్మెంట్ కోసం విద్యా లక్ష్యాలు సూచించుటకి ఈ రాధాకృష్ణ కమిషన్ అనేది వేయడం జరిగింది. ఎవరంటే రాధాకృష్ణే వేశాడు, నియమించింది. ఇక్కడ ఈయన ఎవరంటే కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్. ఈయన అధ్యక్షతన ఈ కమిటీ అనేది కమిషన్ అనేది రావడం జరిగింది. ఇయర్ చూసుకున్నట్టయితే 1948 to 49. ఇది మనకు సంబంధించి ముఖ్యమైనది. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ చెప్పాం కదా ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో మార్పు రావాలంటే మాధ్యమిక విద్యలో సంస్కరణ అనేది జరగాలి. ఈ మాధ్యమిక విద్య సంస్కరణ జరగాలంటే ఏం చేయాలి? వీటిల్లో ఏ లక్ష్యాలు కావాలో మనం నిర్ధారించాలి. సో నెక్స్ట్ కమిషన్ ఏంటంటే మాధ్యమిక విద్యా లక్ష్యాలను రూపొందించడానికి మరియు వాటి మీద సిఫార్సులకే ఒక కమిషన్ రావడం జరుగుతుంది. అదే ఏమిటంటే మనకి సెకండరీ విద్యా కమిషను. చూసండి పేర్లోనే ఉంటుంది మాధ్యమిక విద్యా కమిషను లేదా సెకండరీ అన్నా కూడా మాధ్యమికనే, సెకండరీ విద్యా కమిషను. దీన్ని ఏమంటారు? దీన్ని
అధ్యక్షత వహించింది మొదలయ్యారు కాబట్టి మొదలయ్యారు విద్యా కమిషన్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది చూసినట్టయితే మనకు 1952లో అమలు నియమించడం జరిగింది, 1953న నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం 52 నుంచి 53 అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది చూసుకుందాం మనము. ఇక్కడ కూడా లింక్ అనేది ఉంటుందండి, కొన్ని కొన్ని వాటికి లింక్గా అనేది రావడం జరుగుతుంది. మనము స్వాతంత్ర పూర్వం అని చెప్పుకున్నాం కదా వాటిల్లాగే. సో మీకు గుర్తుండేటట్టు చెప్పే బాధ్యత అయితే నాది. ఇక్కడ చూసినట్టయితే మన పిఐఈ క్లాస్ ఆల్రెడీ పెట్టామండి, ఎవరైనా వినడు వాళ్ళు ఉంటే వినండి. తెలుగు గ్రామర్ పెట్టాము, తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేటివి పెట్టడం జరిగింది. బిట్స్ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ చదివేంత టైం లేదనుకోండి మీకు, థర్డ్ నుంచి ఫస్ట్ నుంచి అండి, ఫస్ట్ నుంచి పెట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు బిట్స్ కూడా చేయడం జరిగింది. సిక్స్త్ ఇంకా పెట్టలేదు కానీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం, ఇంకా త్వరలో బిట్స్ అనేటివి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ టైం లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్ చదివే టైం లేని వాళ్ళు డైరెక్ట్ బిట్స్ అయినా చూడవచ్చు. ఎందుకంటే 1 బిట్ కూడా మిస్ కాకుండా సేమ్ టెక్స్ట్ బుక్ లో ఏమేమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటిల్ నుంచే బిట్లు అనేది తీయడం జరిగింది. సో మీరు టెక్స్ట్ బుక్ చదువుకున్నా కూడా ఈ బిట్స్ చదువుకున్నా సరిపోతుంది టైం లేని వాళ్ళు. టైం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ టెక్స్ట్ బుక్ చదివి మళ్ళీ కావాలంటే బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, మీకు మూల్యాంకనం చేసుకున్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ అంతా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పిఐఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ అనేటివి దీని మీదే స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.